ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. వివేకానంద డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సప్తాహ్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ నిషేధం, నీటి వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ నిషేధంపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్ కుమార్తో పాటు జిల్లా బీజేపీ అధ్యక్షుడు బాస సత్యనారాయణ, నగర బీజేపీ అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి, బీజేపీ నాయకులు, కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. సద్వినియోగం చేసుకోవాలి, ఏ విధంగా వృధా చేద్దాం అనే విషయంలో వాళ్ళు ఆలోచన కల్పించడానికి ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్కరికి అప్పీల్ చేస్తున్నాం, ఒక మంచి ఆలోచనతో నరేంద్ర మోడీ యొక్క జన్మదిన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు మీ ముందుకు వస్తున్నప్పుడు వాళ్ళు చెప్పే విషయాలు వినండి. ప్లాస్టిక్ వల్ల ఏ విధంగా ఇబ్బందులు వస్తున్నాయో ఒకసారి గుర్తించండి. ప్లాస్టిక్ తక్కువ ధరగా కవర్లు దొరుకుతున్నాయని చెప్పి దాన్ని వాడడం వల్ల దానికి ఉపయోగించినటువంటి తీవ్రమైనటువంటి వాడడానికి కెమికల్స్ వాడడం వల్ల ఇప్పుడు అనేక మంది పశువులు కానీ పర్యావరణం దెబ్బతింటా ఉన్నది. దాని ద్వారా ఆరోగ్య సమస్య